डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला ऐपोलवरम मंडलम बैरवलंक दलित ग्राम अभिवृद्धि की ओएनजीसी निधुलु केटायिंचालनी सीपीएम पार्टी मरियु आ ग्रामस्थुलु प्रभुत्वान्नि डिमांड चेस्तू जिला कलेक्टर कार्यालयं एदुट निरसनलु व्यक्तं चेशारु। बैरवलंक दलित ग्रामानिकि अति समीपान ओएनजीसी गैस पैप्लैन वेल्तुंदनि ई पैप्लैन निर्माणं वल्ल ప్రమాదాలు బారిన పడి ఎక్కడ మా కుటుంబాలు నాశనం అవుతాయో అని భయాందోళనలో గ్రామస్తులు సిపిఎం పార్టీ మరియు బైరవలంక గ్రామస్తుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు। బైరవలంక గ్రామ అభివృద్ధికి ఓఎన్జీసీ నిధులు కేటాయించాలని బైరవలంక గ్రామంలోని 150 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతతో పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఓఎన్జీసీ అధికారులను గ్రామస్తులు కోరారు। నివారణ చర్యలు చేపట్టాలి। నగరం లాంటి ఒక ఘటనలో పునరావృతం కాకుండా ఓఎన్జీసీ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి। నగరం లాంటి ఘటనలు జరగకుండా ఓఎన్జీసీ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి। ఓఎన్జీసీ నగరం లాంటి ఘటనలు జరగకుండా ఓఎన్జీసీ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి। బైరవలంక గ్రామాభివృద్ధి ఓఎన్జీసీ నిధులు కేటాయించాలి। ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి। ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి। మాది బైరవలంక అండి। మా బైరవలంక నుంచి పైప్ లైన్ వస్తుందండి దూరంలో। మాకు కొన్ని మా పైప్ లైన్ ఎంతండి మాకు సరైన జాగ్రత్తలు చూపించాలండి। మాకు గ్రామానికి వచ్చి 5 లక్షలు ఇవ్వాలండి। నష్టపరిహారం ఇవ్వాలండి మాకు గ్రామానికి వచ్చి 5 లక్షలు ఇవ్వాలండి। గ్రామానికి వచ్చి అంటే గ్రామానికి అంతేగా మీకు గోగుల్లంక భైరవలంక అనేటువంటి దళిత గ్రామం మీదుగా ఓఎన్జీసీ పైప్ లైన్ వెళ్తా ఉంది। గ్రామానికి సుమారు 20 మీటర్ల దగ్గరగానే ఆ పైప్ లైన్ అనేటువంటిది వెళ్తా ఉంది। అయితే గ్రామస్తులు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఒకేంటంటే నగరం లాంటి ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు పటిష్టమైనటువంటి చర్యలు నూతన టెక్నాలజీని ఉపయోగించి ఆ రకమైనటువంటి పైప్ లైన్ తీసుకెళ్తే మాకు అభ్యంతరం లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। దాంతోపాటు ఇతర గ్రామంలో ఆ గోగుల్లంక గ్రామంలో మత్స్యకారు కుటుంబాలకి కొన్ని కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చారు। దళితపేట అయినటువంటి 130 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వట్లేదు। కాబట్టి ఓఎన్జీసీ నుంచి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి। దాంతోపాటు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు। సిపిఎం పార్టీగా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లకి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం। ఓఎన్జీసీ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం। ఐపోలవరం మండలం గోగుల్లంక పంచాయతీ బైరవలంక గ్రామం, ఆ గ్రామానికి 20 మీటర్ల దూరంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది। ఆ పైప్ లైన్ వెళ్ళడం ద్వారా మాకు చాలా ప్రాణహాని ఉందని మా ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు। అందువల్ల మా గ్రామంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు బట్టి 5 లక్షల రూపాయలు చెప్పిన నష్టపరిహారం ఇవ్వాలి। అదేవిధంగా మా గ్రామంలో రోడ్లు ఇంకా అంగన్వాడీ కేంద్రం అటువంటి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తిగా అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఓఎన్జీసీ వల్ల పైప్ లైన్ ప్రతిష్టమైన చర్యలతో చేపట్టాలని మేము కోరుకుంటున్నాం।